కానీ దేనికైనప్పుడు కూడా బాగా దూరంగా ఉంటాను, మనకెందుకు లేదని. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే, మై ఎక్స్పీరియన్స్, నా గతం, 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేను ఫస్ట్ టైము, అంటే ఇప్పటికి 25 ఏళ్ల క్రితం భరద్వాజ గారు ఎంకరేజ్ చేయడం మూలంగా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నన్ను పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు 100,000 రూపాయలు ఉండేది అక్కడ, అంతే. దాన్ని మా హయాంలో 54 లక్షలు చేశాం. ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేశా, అప్పుడు అది భరద్వాజ గారికి చెప్పా, అద్భుతంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలండి ఇది అని చెప్పి చెప్పారు. సరే అయితేనే చేసేద్దాం, ఎలాగైనా చేసేద్దాం. ఫుల్ క్రేజ్, ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఎలాగైతే సేల్లో ఉండేవో, అప్పుడు కృష్ణారెడ్డి సినిమాలు కూడా అలాగే సేల్లో ఉండేవి. అతను ఉంటే చాలు, అతను డైరెక్షన్ చేస్తే చాలు, అంత స్పీడ్ ఉన్నటువంటి మార్కెట్ టైంలో. మేము చేసిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు చిత్రపురి కాలనీ ఉంది కదా, దానికి బిఫోర్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది, పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్గా 9 ఎకరాల స్థలం, 11 లక్షల రేటు, కొనేయడానికి డిసైడ్ అయిపోయాం. మా దగ్గర 54 ఉంది, ఇంకా పైన ఇంకో 50 ఎంత ఉంటే అయిపోతుంది. కొనేసి డైరెక్టర్స్ అసోసియేషన్కి మొత్తం అందరికీ ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఒక పెద్ద కల, కోరిక, ఇక ఈ స్పృహ అంతే. అంటే అది అటు ఆలోచించడం మొదలెట్టా. భరద్వాజ గారు అద్భుతంగా ఉంది సార్, చేసేద్దాం మనం అని. మరి మిగతా డబ్బులాగా, ఇప్పుడు నువ్వు క్రేజ్లో ఉన్నాను, నేను ఒక సినిమా చేస్తా, ఫైనాన్సర్ డబ్బులు పెడతాడు, అవసరం అయితే నేను పెడతా. పెట్టి అందరు ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేస్తాము, ఎవరు డబ్బులు కావాలంటే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే తక్కువ ఇస్తాము. మొత్తం మీద సినిమా చాలా తక్కువలో ఒక మంచి సినిమా చేసి మనం అమ్మగలం. ఆ వచ్చిన డబ్బులతో మొదలు పెట్టేద్దాం, పెడితే అందరికీ ఇళ్ళు వస్తాయి. అంటే మహా అద్భుతంగా ఉందని సైట్ చూసేసాం, ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసేసాం. ఇదంతా అయిన తర్వాత అది జనరల్ బాడీ మీటింగ్లో నేను పెడితే మెల్లగా అని ఎరుగారు చేశారు. అయిపోయింది స్లోగా, మెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, లేదు, పులుసులో లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ అక్కడ 25 కోట్లు అంటే లేదు, అంటే 11 ఎకరాలు 25 కోట్లు ఒక్కొక్కటి, అంటే ఎంత అయ్యి ఉండేది, ఆల్మోస్ట్ 300 కోట్లు. మిస్డ్, వి మిస్డ్ ఎ లాట్. తర్వాత ఏం, మనం శ్రమ పడే, మనం కష్టపడో, మనం ఆలోచించో ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది 10 మందికి కాదు, 100 మందికి కాదు, 800 మందికి సంబంధించిన విషయం అని నేను మదనపడ్డా, బాధపడ్డా. ఆ భరద్వాజ గారితో ఏదో చాలాసార్లు, సర్లేండి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మనం ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ అవర్ లిమిట్స్ అయిపోయింది అంటే, కాదండి, ఒక మంచి పంచి ఉన్నటువంటి ఒక కళ పంచిపోయింది, కళ కంచికెళ్ళిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంగా నేను చూస్తూ ఉంటే సరిగ్గా అలాగే కొన్ని కళలు కంటున్నటువంటి శివాజీ రాజాను చూశాను. శివాజీ రాజా ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు అంటే, యూ కౌంట్ ఇట్, 10 చెప్తే ఇంకొకటి తక్కువే, 12 చెప్తే ఇంకొకటి తక్కువే, 25 చెప్తే ఇంకొకటి తక్కువే. ఇటు పెన్షన్స్ అనండి, ఇటు ఇన్సూరెన్స్ అనండి, ఒకటేంటి, యూ జస్ట్ నేమ్ ఇట్. ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయపడాలి. ఇన్సూరెన్స్ దాంట్లో అయితే అది మనకి రావడానికి, ఎవరన్నా చనిపోతే రావడానికి 200,000 రూపాయలు పెట్టారు, అది రావాలి అని అంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఈ లోపల సర్దుబాటు చేసేటటువంటి ఒక చెక్ ప్రిపేర్ చేశాడు అని అంటే, హౌ గ్రేట్ హీఈస్. ఇతను పడుతున్నటువంటి కళలు, ఇతను ఆలోచిస్తున్నటువంటి విధానం, ఏదైనప్పటికీ కూడా ఏదో ఒక రోజుకి ఈ మా అనేటటువంటిది ఎక్కడో ఉండాలి అనేటువంటి అతను తపన చూసి నాకు గతం గుర్తొచ్చి, మనం చేయలేకపోయినా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను వెనకాల ఉండి మనం సాయం చేద్దాం, చేస్తే కనీసం నా ఆత్మతృప్తి అయినా జరుగుతుంది అలాగని చెప్పేసి నేను ఒప్పుకున్నా. ఇట్స్ ఫర్ నో బడ్, నాట్ ఫర్ ఎనీబడి, ఇట్స్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ ఎంకరేజింగ్ 100 అండ్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1000% శివాజీ రాజా. అతను డెఫినెట్గా చేయగలడు, ఎలా చేయగలడు, ఏదో రకంగా ప్రతి వాళ్ళకి తల్లో నాలుకలా ఉంటాడు, ఎవరు ఫోన్ చేసినా దొరుకుతాడు. మళ్ళీ అందులో పగలం లేదు, రాత్రి లేదు, హెజిటేషన్ లేదు, నో చెప్పడం లేదు, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నానని పరిగెట్టుకుని వస్తాడు. మరి అలాంటి మనిషి దొరకడం అనేటటువంటిది సాధ్యమా? అందుకే అనిపించింది సాయం చేయాలని.
ఇక ఇలాంటి పనులు చేయటంలో వరుసగా చేస్తూ చేస్తూ మొన్న మధ్య ఏం చేశాడంటే, ఏమండి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడదాము, దానికి మీరు చైర్మన్గా ఉండాలి అని అడిగాడు ఆయన. ఇంత కష్టపడి పనిచేసే మనిషికి మనం నో చెప్పడం కరెక్ట్ కాదు. నిజానికి నాకేమీ అలాంటి పదవులతో ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు, నా క్యారెక్టర్ అలాంటిది. కానీ అతను చేస్తున్న పనికి ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక పదం ఉండాలి, ఉంటేనే తప్ప మళ్ళీ మనకు కూడా పవర్ ఉండదు. సో కాబట్టి చైర్మన్గా చేయడానికి నేను అంగీకరించి ఫస్ట్ టైం నేను చేసింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేటటువంటిది మార్చి గోల్డ్ ఏజ్ హోమ్ జీ జాయిన్ చేశానంతే. జీ ఫర్ గ్రేట్, జీ ఫర్ గాడ్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఐడియా, దట్ ఐడియా ఇస్ కమింగ్ టు ద ట్రూ. రేపొద్దున మనం ఆ గోల్డ్ హేజ్ హోమ్ ఎన్ని కళలకు అంటున్నానంటే, ఇప్పుడు ఆ గోల్డ్ హేజ్ హోమ్ అనేటటువంటిది ఒక కార్డు, గోల్డ్ కార్డు కనుక ఎవరికైనా ఇస్తే ఓల్డ్ పీపుల్కి అబౌవ్ 60 ఒక క్యాలిక్యులేషన్ ఏదో ఉంటుందో ఆ లెక్క ప్రకారంగా, వాడు ఆటో ఛార్జీలు కూడా కట్టుకోకర్లేదు, ఆ కార్డు పట్టుకుని వచ్చి గోల్డ్ హేజ్ హోమ్ దగ్గర దిగిపోతే చాలు, ఇక ఆ తర్వాత అంతా అతను పోయేదాకా కూడా ఓన్లీ అసోసియేషన్ చూసుకుంటుంది. ఆ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఇది నా కళ, అప్పుడు మిస్ అయిన కళ, ఇప్పుడు సాధ్యపడడానికి శివాజీ రాజా ఉన్నాడు నాకు తోడు. ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్, ఐ థింక్ వీ కెన్ 100% మేక్ ఇట్ సక్సెస్, చేయగలుగుతాము. బికాజ్ తపన మనలోనూ కోరిక మనలోనూ ఉంటేనే మాత్రమే సరిపోదు, దాన్ని ట్రూత్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా వాస్తవంగా ఉపయోగపడేలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్న ఒక మనిషి కావాలి. నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ శివాజీ రాజా అనేటటువంటి ఒక వ్యక్తిలో అలాంటి కెపాసిటీ ఉందని 100% ఫీల్ అయ్యి మేమందరం కూడా ఎంకరేజ్ చేసాం. మా యూనిట్ అంతా దానికోసమే ఉన్నాం, దానికోసమే సహకరిస్తున్నాం, దానికోసమే అనుక్షణం మేము ప్రయత్నం చేస్తాం. అది సక్సెస్ అయితే చూడాలన్నటువంటి నా కలను ఏదో ఒక రోజుకి శివాజీ ద్వారా నిజమవుతుందని ఎదురు చూస్తున్నా. దెన్ పని చేద్దాం, సేవ చేద్దాం, ఏదో ఒక మేలు చేద్దాం. ఇలాంటి తపనతో ఉన్నటువంటి ఈ బ్యాచ్, దీన్ని ఎంచుకుంటే మీ కళలు నిజమయ్యే అవకాశం దొరుకుతుంది. దీన్ని ఎంచుకోకపోతే వాళ్ళు నిద్రపోయినప్పటికీ కూడా బాధపడినా నాకులాగే ఇంతకు ముందు బాధపడినట్టు, బట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఎందుకనంటే దే వాంట్ టు డూ సర్వీస్, వీ యూటిలైజ్ ఇట్, ఉపయోగించుకుందాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీబడీస్ గుడ్ సర్వీస్, జస్ట్ యూ లీవ్ ఇట్, యూ ఫర్గెట్ ఇట్, వాళ్ళు కూడా మర్చిపోతారు. అందుకని ఓటు మీ చేతిలో ఉంది కాబట్టి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు తెలిసినటువంటి బాధ్యత కలిగిన మీ అందరూ కూడా యూ జస్ట్ థింక్ అబౌట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా వీఆర్ ఓన్లీ 800 people, 8 కోట్ల జనాభాకి బహుశా చెప్పక్కర్లేదేమో, ఏమో నాకు తెలియదు, బట్ వీఆర్ అప్పీలింగ్, మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నదే మా యూనిట్ సభ్యులకి అందరికీ కూడా, మా సభ్యులకి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సదా మీ సేవలో మేమందరం నిరంతరం ఉంటాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.